సో ఈరోజు మరి మీరు ఇంత గొప్ప పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఏం ఏం నమ్ముతారు? భగవంతుడి దయ, మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం, నేను నా కష్టం, పవన్ కళ్యాణ్ గారి దయ. సో ఎందుకు అని అంటే మీరు ఆల్మోస్ట్ దేవుడు చూసినంత మంచి అంటే నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు కాబట్టి కృతజ్ఞత ఉండాలమ్మ, ఆ కృతజ్ఞత అంతే. ఇందులో కొడుకు పేరు కూడా పవన్ అనే పెట్టినట్టున్నారు. పవనే ఉంటుందమ్మా కొడుకు పేరు, పవన్. ఎందుకు అది డైరెక్టర్ అనుకోకుండా పెట్టాడు, వేరే పవన్ 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 అని మాట్లాడుతుంటాం. సో మీ ప్లాన్ ఏం లేదు అందులో? నాది ఏ ప్లాన్ లేదు తల్లి, సినిమా ఆయన ఏం చెప్తే వచ్చేసి అంతే. ఈరోజు మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు సార్? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అన్నీ అలాగే ఇచ్చారా లేకపోతే టైడ్ అయిపోయి మాట్లాడారా? టైడ్ ఏం కాదు, అంతా ఇట్లాగే మాట్లాడుతున్నాను. నిజంగా నిజం. ఎప్పుడన్నా మీ లైఫ్లో మీ మూవీ స్టార్ట్ అయిన కెరియర్లో ఎప్పుడన్నా ఇలాగా ఇండివిజువల్గా ఒక మూవీ అంతా మీరే కనిపించి ఒక హీరో క్యారెక్టర్ చేస్తారని ఎప్పుడన్నా ఊహించారా? ఎప్పుడు ఊహించలా. ఇది అబద్ధం, నేను అనుకోవాలా ఇది కూడా చేద్దాం అనుకోవాలా, ఈ డైరెక్టర్ ద్వారా వచ్చింది చేశాను అంతేగాని ఇట్లా ఇట్లాంటి సినిమా వస్తుందని కూడా నాకు తెలియదు, ఇట్లాంటి సినిమా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు అమ్మా. సినిమాలో మీరు చూపించింది ఏంటనంటే డబ్బుంటే న్యాయం ఎటు వెళ్తుంది, జ్యుడిషియరీ ఎలా ఉంది, లేనివాడి పరిస్థితి ఏంటి అని. నిజ జీవితంలో కూడా సొసైటీలో అలాగే ఉంది యాక్చువల్. 100% అమ్మా కదా, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడు ఒకడు పడే బాధ వ్యధ వ్యధనం ఈ సినిమా మీద ఎక్కించడం, తెరకెక్కించడం. చాలామంది హృదయాల్ని హద్దుకునే సినిమా ఇది, చాలామందిని ఆలోచింపజేసే సినిమా ఇది, చాలామంది కరెక్టే కదరా పాపం అనిపించే సినిమా ఇది. డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డబ్బును మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, డబ్బు లేకపోతే మనం కానీ మన పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ ఏమైపోద్దని భయపడి ఆలోచింపజేస్తాం మా సినిమా.